హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం అక్టోబర్ ఇరవై రెండవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇలాంటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి భారత్కి చైనాకి మధ్య రిలేషన్స్ గురించి ఏమైంది రెండు వేల ఇరవైవ సంవత్సరంలో తూర్పు లదాఖ్లో ఉన్నటువంటి గల్వాన్ లోయా లేదా గల్వాన్ వ్యాలీ ఈ సమీపంలో రెండు దేశాల మధ్య ట్రూప్స్కి కూడా ఘర్షణలు అన్నటువంటివి తలెత్తాయి దాంతో రెండు దేశాలకి సంబంధించినటువంటి మన సోల్జర్స్ చనిపోయారు అయితే దాని తర్వాత ఆ పరిస్థితుల్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అన్నట్టుగా రెండు దేశాలు ఎన్నో చర్చలు చేసినా కూడా అవి విఫలమవుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సరిహద్దు ఉద్రిక్తతల మీద ఒక కీలక ఒప్పందం అన్నటువంటిది కుదిరిందనమాట దీని ప్రకారం సరిహద్దుల్లో గస్తీ మీద చైనాతో ఒప్పందానికి రావటం జరిగింది మనం రెండు వేల ఇరవైకి ముందు పరిస్థితి ఎలా ఉన్నిందో ఆ పరిస్థితికి ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నామన్నమాట సో అక్కడ బలగాల ఉపసంహరణ ప్రక్రియ అన్నటువంటిది కూడా ఇప్పటికే ముగిసింది కాబట్టి ఒప్పందం అన్నటువంటిది ఇప్పుడు ఫలవంతమైంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మనకి తెలియాలి ఇండియాకి సంబంధించి లదాఖ్లో సియాచిన్ గ్లేషియర్ ఆ సియాచిన్ గ్లేషియర్కి కొంచెం కిందన గల్వాన్ వ్యాలీ అన్నటువంటిది ఉంటుందన్నమాట ఈ గల్వాన్ వ్యాలీకి ఇటుపక్క వచ్చేసరికి మొత్తం అంతా అక్సైచిన్ అక్సాయి చిన్ అన్నటువంటి ప్రస్తుతం చైనీస్ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్ అది కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటిదే సో ఇక్కడ ఉండేటటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాలకి సంబంధించినటువంటి సరిహద్దు వివాదం ఇది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నిన్న అంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మనం పోలీస్ కమామరేషన్ డే లేదా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకున్నాం మరి ఎందుకని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకుంటామంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో చైనీస్ ఫోర్సెస్ మన భారతదేశంలోకి రావాలి అనేసే ప్రయత్నం చేస్తూ ఉండగా మన భారతదేశానికి సంబంధించినటువంటి పోలీస్మెన్ ఒక రికన్నైజెన్స్ మిషన్ని చేపట్టి వాళ్ళని ఎదుర్కోవటం జరిగింది సో అందులో చాలామంది చనిపోయారు మరి వాళ్ళు ప్రదర్శించినటువంటి బ్రేవరీ సాక్రిఫైస్ ఏదైతే ఉందో దాన్ని మనము గుర్తు చేసుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటిని పోలీస్ కమామరేషన్ డేగా జరుపుకుంటామన్నమాట మరి ఎక్కడ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో చైనాతో క్లాష్ అంటే హాట్ స్ప్రింగ్స్ హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది లదాఖ్లో ఉందన్నమాట మరి అక్కడ చైనీస్ ట్రూప్స్ మన దేశంలోకి రావడానికి ప్రయత్నిస్తే మనం అడ్డుకోవటం జరిగింది మరి ఆ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీని పోలీస్ కమామరేషన్ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఇక్కడ మన మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదం మీద పోరాటం అన్నటువంటిది ఇంకా కొనసాగుతుంది ఇటు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు వీటిలో ఆల్రెడీ శాంతిని నెలకొల్పినప్పటికీ కూడా ఉగ్రవాదం చొరబాట్లు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేటటువంటి కుట్రల మీద పోరాటం కొనసాగుతుంది అన్నట్టుగా చెప్పారనమాట అంతేకాదు రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి వికసిత్ భారత్ అనేసి అనుకుంటూ ఉన్నాం అవునా ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇవాటి నుంచి రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది జరగబోతోంది దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వబోతు ఉన్నారు ఇది సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ అనమాట సిక్స్టీన్త్ బ్రిక్స్ సమ్మిట్ సమ్మిట్ అంటే ఏంటి ఆ దేశాల యొక్క దేశాది నేతలు పాల్గొంటే దాన్ని సమ్మిట్ అనేసి పిలుస్తాము మరి ఇక్కడ మనం గమనించాలి ఇంతకుముందు మొదట్లో బ్రిక్ అనేసి ఉండేది మరి అందులో టూ థౌజండ్ టెన్లో సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది జాయిన్ అయింది దాని తర్వాత అది బ్రిక్స్ అనేసి నామకరణం పొందింది మరి ఇప్పుడు ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ బ్రిక్స్ని ఇంకొన్ని దేశాలకి కూడా విస్తరించటం జరిగింది ఎన్ని దేశాలు ఆల్రెడీ బ్రిక్స్లో ఐదు దేశాలు ఉండేవి అయితే ఇప్పుడు ఆరు దేశాలని ఆహ్వానిస్తే అందులో ఒక దేశం నో చెప్పడంతో ఐదు దేశాలు ఇప్పుడు సభ్యత్వం పొందాయి ఏంటి ఆ కొత్తగా జాయిన్ అయినటువంటి ఐదు దేశాలు అంటే ఈజిప్ట్ అర్జెంటీనాని రమ్మని చెప్పినప్పుడు అర్జెంటీనా అన్నటువంటిది నో అనేసి చెప్పటం జరిగింది సో ఈజిప్ట్ ఒకటి ఇథియోపియా అన్నటువంటి దేశం ఒకటి అలాగే ఇరాన్ అన్నటువంటిది అలాగే సౌదీ అరేబియా అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఐదు కూడా జాయిన్ అయ్యాయి అర్జెంటీనా నో చెప్పిందనమాట సో ఇప్పుడు పది దేశాలు ఇందులో పాల్గొంటాయి మరి ఈ సంవత్సరం యొక్క నినాదం ఏమిటి అని చూస్తే ప్రపంచాభివృద్ధి భద్రత కోసం బహుళపక్ష వాదాన్ని బలోపేతం చేయటం అన్నటువంటిది ఈ సదస్సు యొక్క ప్రధాన నినాదం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సుప్రీంకోర్టు మనకి ఎగ్జామ్లో సుప్రీంకోర్టుకి సంబంధించి ఎలాంటి తీర్పులు ఇచ్చింది ఏమిటి సుప్రీంకోర్టు యొక్క పవర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవునా మరి అయితే సుప్రీంకోర్టు ఇవాళ చూడండి కోచింగ్ సెంటర్స్కి సంబంధించి ఒక ప్రకటన చేసింది ఏమని మన భారతదేశంలో ఉండేటటువంటి వివిధ విద్యా సంస్థల్లో తర్ఫీదు పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భద్రతకి సంబంధించి దేశమంతా ఒకే ప్రమాణాన్ని పాటించాలి అన్నట్టుగా చెప్పింది మరి ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో ఏమైంది జూలైలో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మీద ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటిది విచారణ చేపడుతోంది మరి ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదాలు వస్తే వాటికి నివారణ చర్యలు రుసుముల యొక్క నియంత్రణ తరగతి గదుల యొక్క విస్తీర్ణం అలాగే విద్యార్థులు బోధకుల యొక్క నిష్పత్తి సీసీటీవీలని అమర్చడం వైద్య సదుపాయాలు కల్పించటం విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి ప్రాధాన్యం ఇవ్వాలి అన్ని రాష్ట్రాలని కూడా ఈ కేసులో భాగస్వాములు చేయాలి ఈ కోచింగ్ సెంటర్స్కి సంబంధించి మొత్తం ఒకే ప్రమాణాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా తెలుపుతూ విచారణని వాయిదా వేసిందనమాట అంతేకాదు ఇక్కడ చూడండి హిందుత్వ అనేటటువంటి పదం స్థానంలో సమిధానిత్వ అంటే భారతీయ రాజ్యాంగత్వం అన్నటువంటి పదాన్ని ఉపయోగించాలి అన్నట్టుగా పిటిషన్ దాఖలైతే దాన్ని విచారణను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీని దీపావళి నుంచి ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి సిలిండర్ బుకింగ్ చేసుకుంటే దాని తర్వాత ఉచిత సిలిండర్లు అందిస్తారనమాట మరి దీని ప్రకారం అర్హత కలిగినటువంటి వాళ్ళు దీనికి బుక్ చేసుకోవచ్చు సిలిండర్ ఎప్పుడైతే వాళ్ళు అందుకుంటారో సిలిండర్ తీసుకున్న తర్వాత రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో గ్యాస్ రాయితీ అన్నటువంటిది జమ చేస్తారు మరి దీనికి సంబంధించి అమలు విధి విధానాలకి సంబంధించి సమీక్ష అన్నటువంటిది చేశారనమాట అయితే మహిళకి ఇంటి ఖర్చులు తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో దీపం అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది దీని కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నమాట అర్హులైన మహిళలందరికీ అలాగే ఎల్పిజి కనెక్షన్ ఉన్నటువంటి అర్హులైన ప్రతి కుటుంబానికి దీన్ని వర్తింపజేస్తారు మరి ఇక్కడ చూ చూడండి ప్రభుత్వం మీద దీనికి ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల చొప్పున ఐదేళ్లలో పదమూడు వేల కోట్ల ఖర్చు అవుతుంది అంటే ఇంత భారం అన్నటువంటిది ప్రభుత్వం మీద పడుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమరావతి డ్రోన్ సమ్మిట్ అమరావతి డ్రోన్ సమ్మిట్ మనం చూస్తే మన దేశంలో డ్రోన్ సమ్మిట్ అన్నటువంటిది ఇప్పుడు జరగబోతోంది నేషనల్ డ్రోన్ సమ్మిట్ లేదా అమరావతి డ్రోన్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అనమాట మరి ఏపీలోని అమరావతిలో డ్రోన్స్ సమ్మిట్ అన్నటువంటిది జరగబోతోంది మన దేశాన్ని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇవాటి నుంచి రెండు రోజుల పాటు ఈ నేషనల్ డ్రోన్ సమ్మిట్ జరుగుతుందన్నమాట మరి ఇందులో భవిష్యత్ మార్గదర్శకాలు ఏంటి మార్గ సంబంధించి నిపుణుల యొక్క చర్చలు ఉన్నటువంటివి జరుగుతాయి అంతేకాకుండా యాభై స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాలసీ పత్రాన్ని ఇందులో ఆవిష్కరించడం జరుగుతుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ముసాయిదా డ్రోన్ పాలసీని తీసుకొస్తూ ఉందన్నమాట అంతేకాకుండా మొత్తం ఐదు వేల ఐదు వందల డ్రోన్లతో పున్నమి ఘాట్ ఏదైతే విజయవాడ ఉందో అక్కడ ఒక మెగా డ్రోన్ షోని చేపట్టబోతూ ఉన్నారు మెగా డ్రోన్ షోని చేపట్టబోతూ ఉన్నారు ఎనిమిది వేల మంది కూర్చొని దాన్ని వాచ్ చేసేలాగా డిజిటల్ స్క్రీన్స్ని వివిధ లొకేషన్స్లో సెటప్ చేశారు కూడా మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సాగునీటి సంఘాలకి ఎన్నికలు అన్నటువంటివి ఆంధ్రప్రదేశ్లో జరగబోతు ఉన్నాయి సో వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్కి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అలా మొత్తం ఆరు వేల నూట నలభై తొమ్మిది సాగునీటి సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి ప్రారంభమైంది ఈ ప్రక్రియ ఆల్రెడీ నలభై రోజుల్లో పూర్తవుతుంది మరి కేవలం ఈ సాగునీటి సంఘాలకు మాత్రమే కాదు రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటరీలకి యాభై మూడు ప్రాజెక్టు కమిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ ఇరవైవ తేదీన రాబోతోందనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సంబంధించి సాగునీటిని అందించేటటువంటి వ్యవస్థ ఇప్పుడు సంఘాలు అంటున్నాం ఇవి జల వనరుల శాఖ అధికారులతో కలిసి పర్యవేక్షించబోతు ఉన్నాయి అలాంటి వీటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్నమాట ఏం చేస్తారు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల్ని ఎన్నుకుంటే వాళ్ళు సాగునీటి సంఘాల అధ్యక్షుల్ని ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటారనమాట ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏం చేస్తారు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుల్ని ఎన్నుకోవటం జరుగుతుంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన దేశంలో ఇంకొక పది అణు రియాక్టర్లని లేదా న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఏర్పాటు చేయబోతు ఉన్నారు మరి ఏంటి న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నటువంటివి పెద్ద పెద్ద కెటిల్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి ఏం చేస్తాయి లో కార్బన్ ఎలక్ట్రిసిటీని ఎక్కువ జనరేట్ చేస్తుంది అది కూడా హాట్ వాటర్ని హాట్ వాటర్ని యూజ్ చేసుకునేసి ఈ కెటిల్స్ లో కార్బన్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది అనమాట సో ఒక న్యూక్లియర్ రియాక్టర్ అన్నటువంటిది న్యూక్లియర్ జనరేటర్ అన్నటువంటిది ఏం చేస్తుంది రిలీజ్ ఆఫ్ ఎనర్జీని రెగ్యులేట్ చేస్తుంది అంటే స్పెసిఫిక్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి యాటమ్స్ని స్ప్లిట్ చేయటం ద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తుందనమాట దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేయటం జరుగుతుంది మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో వివిధ రకాల కాంపోనెంట్స్ ఉంటాయి ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ అన్నటువంటిది అవసరం అవుతుంది ఫ్యూయల్ అంటే ఏంటి ఇక్కడ మోస్ట్ కామన్ ఫ్యూయల్ వాడేది ఏంటి యురేనియం యురేనియం టూ థర్టీ ఫైవ్ లాంటివి మోస్ట్ కామన్గా వాడేటటువంటి ఫ్యూయల్ వీటిని ఫిషన్ ద్వారా ఫిషన్ అంటే ఏంటి ఒక ఎలిమెంట్ అన్నటువంటిది ఒక ఆటం అన్నటువంటిది రెండింటిగా విడిపోతుంది సో రెండవది వచ్చేసరికి కంట్రోల్ రాడ్స్ అన్నటువంటివి ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి కాన్స్టెంట్గా ఆ మెటీరియల్కి సంబంధించి ఆ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ కంట్రోల్ రాడ్స్ అన్నటువంటివి ఉంటాయి అది కాకుండా మోడరేటర్ అనేసి ఉంటుంది మోడరేటర్ అంటే ఏంటి ఈ న్యూట్రాన్స్ ఏవైతే ఈ ఫిషన్ రియాక్షన్లో భాగంగా రిలీజ్ అవుతూ ఉంటాయో ఆ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తూ ఉంటాయి దానివల్ల టూ ఎనర్జెటిక్గా అవ్వకుండా ఇది ఉపయోగపడుతుంది నాలుగవది వచ్చేసరికి కూలెంట్ అంటాం కూలెంట్ అంటే ఏంటి ఈ ఫిషన్ టైంలో ఏదైతే హీట్ అన్నటువంటిది రిలీజ్ అవుతుందో దాన్ని కోర్కి అంటే న్యూక్లియర్ కోర్కి ట్రాన్స్ఫర్ చేయాలి టర్బైన్కి ఆల్టర్నేటర్కి వీటిని ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా ఏమవుతుంది అది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది సో ఆ హీట్ ఏదైతే ఎక్సెసివ్ హీట్ అన్నటువంటిది జనరేట్ అవుతుందో ఇక్కడ దాన్ని రిమూవ్ చేయటానికి ఈ కూలెంట్ని వాడుతూ ఉంటారనమాట ఇది కాకుండా స్టీమ్ జనరేటర్ అనేసి ఉంటుంది స్టీమ్ జనరేటర్ అంటే ఏంటి హీట్ ఎక్స్చేంజర్స్ అనమాట ఇవి సో ఇవి హీట్ని ఒక ఫ్లూయిడ్ నుంచి ఇంకొక ఫ్లూయిడ్ ఫామ్లోకి చేంజ్ చేయటం వల్ల అందులో ఏంటి మనకి స్టీమ్ లాగా అది ట్రాన్స్ఫర్ అవుతుంది సో దాని నుంచే ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లో వివిధ రకాలు ఉంటాయన్నమాట ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని చెప్పేసి లైట్ వాటర్ రియాక్టర్స్ అని చెప్పేసి అలానే ఫాస్ట్ రియాక్టర్స్ అని చెప్పేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ ఆర్టికల్కి సంబంధించి మన దేశంలో పది అణు రియాక్టర్లను ఏర్పాటు చేయబోతు ఉన్నారు ఆల్రెడీ కాక్రాపార్ గుజరాత్లో ఉన్నటువంటి కాక్రాపార్లో రెండు రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టాయి మరి ఇప్పుడు ఈ పది రియాక్టర్లు గుజరాత్ రాజస్థాన్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు ఒక్కొక్క రియాక్టర్ సామర్థ్యం ఏడు వందల మెగా వాట్లనమాట మరి గుజరాత్లో ఉండే కాక్రాపార్ త్రీ ఫోర్ రియాక్టర్స్ని గ్రిడ్స్తో అనుసంధానం కూడా చేశారు దానివల్ల మనకి ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది అవుతుంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణ రాష్ట్రం మూసీకి మళ్ళీ పునరుజ్జీవనం కల్పించాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది మరి ఈ నేపథ్యంలోని దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్లో పది కిలోమీటర్లు నగరం మధ్యలో ఉండేటటువంటి పది కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి చుంగే చాన్ అన్నటువంటి ఒక ఉపనది పరివాహక ప్రాంతం చుట్టూ మనం చూస్తే చాలా క్లీన్లీనెస్ అన్నటువంటిది ఉంది గతంలో ఇక్కడ సహజ ప్రవాహం అన్నటువంటిది ఉండేది కాకపోతే అప్పుడు అది ఒక మురికి కాలువలాగా ఉండేది ఆ తర్వాత ఆ నది ప్రక్షాళన చేయటం జరిగింది రెండు వేల ఐదులో దానికి పునరుజ్జీవం కల్పించారు ఆ తర్వాత చూడండి ఇక్కడ ఫోటోలో ఎలా ఉందో అలా కనపడుతుందన్నమాట ప్రస్తుతం అలాంటి ఈ పరిస్థితిని ఇప్పుడు తెలంగాణలో మూసీ నదికి కూడా తీసుకురావాలి మూసీ నదికి కూడా పునరుజ్జీవనం తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర బృందం అక్కడికి వెళ్ళి పరిశీలించిందనమాట మరి ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి విజయ్ కిషోర్ రహత్కర్ ఈమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా అపాయింట్ అయింది ఇలా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్గా నైన్త్ చైర్పర్సన్గా ఈమె ఎన్నికైందనమాట ఈమె ఈ పొజిషన్లో మూడు సంవత్సరాలు లేదంటే ఆమెకి అరవై ఐదేళ్ళు వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది ఆమె ఆ పదవిలో ఉంటారన్నమాట నెక్స్ట్ చూడండి న్యూజిలాండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ని గెలుచుకుంది ఏ దేశాన్ని ఓడించింది సౌత్ ఆఫ్రికాను ఓడించింది మరి ఎక్కడ జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ అన్నటువంటిది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది నెక్స్ట్ చూడండి భూటాన్ ఎనర్జీ మరియు న్యాచురల్ రిసోర్సెస్ మినిస్టర్ రీసెంట్గా మన పవర్ మినిస్టర్తో న్యూఢిల్లీలో మీట్ అవ్వటం జరిగింది ఈ మీటింగ్లో ఏంటి అంటే రెండు దేశాలకి మధ్య హైడ్రో పవర్ సెక్టార్లో రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్నట్టుగా అంతేకాకుండా పూనా వన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఎనర్జీ ప్రొడక్షన్ని మరింతగా పెంచుకోవాలి దానికంటూ రెండు దేశాలు కూడా భాగస్వామ్యం అంటే కొలాబరేషన్ అన్నటువంటిది పెంచుకోవాలి అన్నటువంటిది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ చూడండి గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఎయిట్ రిపోర్ట్ని ఇటీవల ఏ సంస్థ రిలీజ్ చేసింది అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అరుణ్ త్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది నేపాల్లో ఉంది ఇటీవల వార్తల్లోకి వచ్చిన రివర్స్ ట్రాన్క్రిప్టేజ్ ఎంజైమ్ సాధారణంగా ఏ రకమైన వైరస్తో సంబంధం కలిగి ఉంటుంది అంటే రెట్రో వైరస్తో పెట్టుబడిదారుల కోసం ఇటీవల ఏ సంస్థ సారథి టూ పాయింట్ ఓ మొబైల్ యాప్ని విడుదల చేసింది అంటే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది యునిసెఫ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన త్రిష్ణా మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏంటి ప్రాంతీయం నుంచి ప్రపంచ స్థాయి వరకు అంటే లోకల్ టు గ్లోబల్ ఉపరితల ఉష్ణోగ్రత నీటి నిర్వహణని పర్యవేక్షించటం అన్నటువంటిది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండేళ్ల కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఏ ఐదు దేశాలు ఎన్నికయ్యాయి అంటే పాకిస్తాన్ సోమాలియా డెన్మార్క్ గ్రీస్ మరియు పనామా ఈ ఐదు దేశాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నికయ్యాయి ఇవి వాళ్ళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్